ఈరోజు ఈ రామాయపట్నం పోర్టు గురించి నాలుగు మాటలు మాట్లాడాలి అని అంటే మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఎన్నికలు 2019 ఏప్రిల్ లో ఎన్నికలు మన జరిగి 2019 ఏప్రిల్ లో ఎన్నికలు అని అంటే అప్పటి పాలకులు గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరి ఇక్కడికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన అంటాడు డిపిఆర్ లేదు ల్యాండ్ అక్విజిషన్ లేదు ల్యాండ్ అక్విజిషన్ లేకుండా డిపిఆర్ లేకుండా ప్రజల్ని మోసం చేసే దాని కోసం 2019 ఫిబ్రవరి లో వచ్చి శంకుస్థాపనకు ఒక టెంకాయ నేను అడుగుతా ఉన్నా 5 సంవత్సరాలు ఏమీ చేయల ఎన్నికలకు 2 నెలల ముందనంటే ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసే దాని కోసం డిపిఆర్ లేకుండా ల్యాండ్ అక్విజిషన్ లేకుండా ఏకంగా వచ్చి టెంకాయ కొట్టే కార్యక్రమం చేసి శంకుస్థాపన అని చెప్పి అంటా ఉంటే ఇంతకన్నా అన్యాయము ఇంతకన్నా మోసము ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నా గత పాలనలో మనమంతా కూడా చూసాం రుణమాఫీ అంటూ రైతులను మోసం రుణమాఫీ అంటూ అక్క చెల్లెమ్మలను మోసం చదువుకుంటున్న పిల్లలకు ఉద్యోగాలంటూ అవి మోసాలే చివరికి ప్రాంతాల దగ్గరికి వచ్చేసరికి కూడా చిన్న చిన్న మోసాలు కూడా ఏ స్థాయిలో జరిగాయి అన్నది కూడా ఒక్కసారి గమనించమని కోరుకుంటా ఉన్నా ఈరోజు పూర్తిగా 850 ఎకరాలు పూర్తిగా ల్యాండ్ కూడా ప్రొక్యూర్మెంట్ అయిపోయి చేసి పనులు కూడా ఈరోజు మొదలుపెట్టే 3700 కోట్ల రూపాయలతో ఈరోజు ఏకంగా ఇక్కడ పనులు కూడా మొదలయ్యే కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఈ పోర్టు ద్వారా 4 బర్తులు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి ఈ పోర్టులో ఈ 3740 కోట్ల రూపాయలతో పెట్టే ఈ పోర్టులో మరో 6 బర్తులు కూడా ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ 4 ఆ మిగిలిన 6 బర్తులకు కూడా కేవలం ఒక్కొక్క బర్తుకు 200 కోట్ల రూపాయలు పెట్టగలిగితే మిగిలిన బర్తులు కూడా అందుబాటులోకి వచ్చేస్తాయి అనంటే ఈరోజు 4 బర్తుల ద్వారా ఈ 3740 కోట్ల రూపాయల పెట్టుబడితో పెట్టే దాంతో 25 మిలియన్ టన్నుల కార్గో ఇక్కడి నుంచి ఇది ఫెసిలిటేట్ చేస్తే మరో 1200 కోట్లు మనకి ఏ రోజు కావాలంటే ఆ రోజు పెట్టుకుంటే ఒక్కొక్క బర్తుకు మరో 200 కోట్ల రూపాయలు పెట్టుకుంటూ పోతే యాడ్ చేసుకుంటూ పోతే ఏకంగా 50 మిలియన్ టన్నుల వరకు కార్గో కూడా ఇక్కడ ఫెసిలిటేట్ చేసే అవకాశాలు క్లియర్గా కూడా ఈరోజు కనపడతా ఉన్నాయి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం ఈ పోర్టు వల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ప్రార్థిస్తూ దేవుణ్ణి ఈ ప్రాంతంలో ఈ పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలు మొండివారిపాలెం ఆవులవారిపాలెం కర్లపాలెం ఇవి కాక గ్రామ పంచాయతీలు రావూరు చేవూరు సాలిపేట ఈ గ్రామస్తులకు అందరికీ కూడా నిండు మనసుతో రెండు చేతులు జోడించి పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మన భూములిచ్చి మనం ఈ పోర్టు రావడానికి మనం ఏదైతే అడుగులు వేస్తూ ఉన్నామో అది హిస్టరీలో ఒక సువర్ణాక్షరాలతో లెక్కించబడ్డ పరిస్థితి లేకపోతాం ఎందుకంటే ఈ ప్రాంతపు రూపురేఖలన్నీ కూడా రాబోయే దశాబ్ద కాలంలో మారిపోతాయి మన పిల్లలందరికీ కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా మన పిల్లలకందరికీ కూడా వర్క్ టు హోమ్ అనే పరిస్థితిలోకి నేరుగా మన గ్రామాల నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి మనకే ఇక్కడికే వచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది అన్నది కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ కావలి ప్రతాపన్న కూడా మాట్లాడుతూ అన్న ఈ పోర్టుకు అనుసంధానంగా ఒక పారిశ్రామిక కారిడార్ కూడా వస్తేనే ఇక్కడ ఇంకా ఎక్కువగా అభివృద్ధి అన్నది కనిపిస్తుంది ఇంకా ఎక్కువ ఈ పోర్టును ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి పారిశ్రామికవేత్తలందరూ కూడా అడుగులు ముందుకు వేస్తూ ఇక్కడికి వచ్చే అవకాశాలు చాలా చాలా పెరుగుతాయి కాబట్టి ఇదే ప్రాంతంలో ఉన్న మా కావలి పక్కనే ఉందిన్న ఆనుకునే ఉంది కావలి నియోజకవర్గానికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి రైతన్నలు అక్కడ కూడా చాలామంది ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు
ఇండస్ట్రియల్ కారిడార్ కూడా నెలకొల్పే కార్యక్రమం చేయండి అన్న అని చెప్పి ప్రతాపన్న అడుగుతా ఉన్నాడు. ప్రతాపన్న ఏదైతే చెప్తా ఉన్నాడో అది కూడా మంచి ఆలోచనే. అది కూడా రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన అడుగులు కూడా ముందుకు వేసేట్టుగా ప్రతాపన్నకు కలెక్టర్కు ఇద్దరికీ కూడా చెప్తా ఉన్నాను. అదే రకంగా ఇక్కడ మైదరన్న మాట్లాడుతూ కొన్ని అడిగాడు. కావలికి సంబంధించి బైపాస్ రోడ్డు కోసం ల్యాండ్ అక్విజిషన్ కోసం 6.2 కిలోమీటర్లు 6.2 కిలోమీటర్ల ల్యాండ్ అక్విజిషన్ కావాలన్నా అని చెప్పి నిజంగానే ఒక మంచి పోర్ట్ వచ్చి వాతావరణం అంతా కూడా పూర్తిగా మారిపోతా ఉన్నప్పుడు నిజంగా కందుకూరు టౌన్ ఒక పెద్ద హబ్గా తయారవుతుంది. అటువంటి హబ్గా తయారయ్యే పరిస్థితిలో రోడ్లకు సంబంధించి అక్కడ ఇంకా మెరుగైన పరిస్థితులు వసతులు ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే మహిదరన్న అడిగాడో ఆ కందుకూరుకు సంబంధించి బైపాస్కు సంబంధించి 6.2 కిలోమీటర్స్కు ల్యాండ్ అక్విజిషన్ కోసం ఏదైతే సహాయం కావాలని ఏదైతే తాను అడిగాడో 25 కోట్ల రూపాయలు దానికి మంజూరు చేస్తా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాక కందుకూరు మున్సిపాలిటీలో డెవలప్మెంట్కు సంబంధించి కూడా మీ సహాయ సహకారాలు కావాలన్నా అని చెప్పి అడిగాడు. దానికి నేను మైదరన్నకు హామీ ఇస్తా ఉన్నాను, ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు మైదరన్నకు పూర్తిగా అందిస్తాను. మున్సిపాలిటీకి సంబంధించి డెవలప్మెంటల్ వర్క్స్ ఏదైనా ఉంటే తీసుకొని రమ్మని చెప్పి కూడా తనకు చెప్తా ఉన్నాను. అదే మాదిరిగా రావల్పాడు అదే పనిగా రాళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ఎక్స్టెన్షన్కు సంబంధించి 8,500 ఎకరాలకు మంచి జరిగించే దానికోసం మరో 27 కోట్ల రూపాయలు ఆ రాళ్లపాడు లెఫ్ట్ కెనాల్ ఎక్స్టెన్షన్ కోసం ఖర్చు అవుతుందన్నా అది కూడా కావాలన్నా అని అడిగాడు. మైదరన్నకు అది కూడా మాటిస్తా ఉన్నాను, ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాము శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి అది కూడా చెప్తా ఉన్నా. ఇంకా పర్మనెంట్ బిల్డింగ్ ఒకటి కారేడులో ఒక పిహెచ్సికి ఉలవపాడు మండలంలోని కారేడు గ్రామంలో ఒక పిహెచ్సి బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగ్ కోసం అడిగాడు, అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నా. ఈ ప్రాంతానికి మంచి జరగాలని ఇక్కడ వచ్చే ఈ ప్రాజెక్టుతో ఇక్కడ ఈ ప్రాంతం రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మారే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఇంకా మంచి చేసే అవకాశం నాకు ఇస్తూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అదిగాక ఈ ప్రాజెక్టుకు సహకరించేందుకు బ్యాంకులు ముందుకొచ్చి లోన్లు ఇచ్చినందుకు SBIకి యూనియన్ బ్యాంకుకు వీరిద్దరికీ కూడా నా మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు కూడా వాళ్ళకు కూడా తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.